ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి, భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి, మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ, పెరుమాళ్ తిరుముజి, కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి రెండవ పథకంలోని 7వ పాసురం. ఇన్నముదం ఊటూగే నింగేవా పైంకిళియే, తెన్న రంగం పాడవల్ల సీర్ పెరుమాళ్, పొన్ ఇన్ సిలైసే నొదలియర్వే సేలరకోన్ ఎంగళ్ కులశేఖరన్ ఎన్నీ కూరు. ఆరం కెడప్పరన్ అన్బర్ కొళ్ళ అరెండు అవర్గళుక్కే వారంగుడు, కుడప్పాంబిల్ కయ్యిట్టవన్ మాత్తలరై వీరం కెడుత్త సెంగోల్ కొల్లి కావన్ విల్లవర్కోన్ సేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే. 7వ పాసురం. కారినం పురైమేనినల్ కదీర్ ముత్తం వెన్నగై செய்யவாய் ஆரமார்பன் அரங்கனென்னும் அரும் பெரும் சுடர் ஒன்றினை சேரும் நெஞ்சினராகி சேருந்து கசிந்து இழிந்த கண்ணீர்களால் வார் நிற்பவர் தாளினைக்கு ஒரு வாரமாகும் என் நெஞ்சமே. பெருமாள் யொக்க ஆபாதமஸ்தகம் அண்டே வடிவசுகளோ எவரைத்தே சப்தமயி பெருமாள் சௌந்தர்யன்னு அனுபவிஸ்து உண்டாரோ అనుభవ పరివార ప్రతీకారగా నేత్రాల నుండి ఆనంద బాష్పాలు ధారల ధారగా కారుతుంటాయట. అలాంటి భాగవతోత్తములు అడియేన్ అనన్యర్హ శేషభూతన్ అని ఈ పాసురంలో కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు. కారినం పులైమేని, పెరుమాళ ఆపాదమస్తకం ఏ వర్ణంలో ఉంటుంది అంటే, బాగా సముద్ర జలం తాగిన మేఘం ఎంత అందంగా ఉంటుందో అలాంటి మేఘాల తిరుమేని వలె పెరుమాళ్ళు వెంచేసి ఉంటారంట. నల్ కదీర్, దేదీప్యమైన కాంతి కలిగిన, మొత్తం వెన్నగై, ముత్యముల వలె పళ్ళ వరుసలు కలిగిన చిరునవ్వు బయట, సెయ్యవాయ్, ఎర్రని అధరాలు, ఆరమార్పన్, అనేక ఆభరణాలు మెడలో, అసలే అందగాడు, ఆభరణాలు ధరిస్తే ఇంకా అందగాడు, అరంగన్ ఎన్నం, ఇప్పుడు తిరునామాన్ని అనుగ్రహించారు పెరియ పెరుమాళ్ళు అని. ఇంకా ఎలా వెంచేసి ఉన్నారు, అరుం పెరుం సుడర్, నిర్వధికమైన తేజస్సు, ఒండినై, అద్వితీయమైన వైభవం. అలాంటి వాడి వడి వజుగు తలుచుకున్నా సేరుం నెంజిన రాగి ఆ పెరియ పెరుమాళ్ళ అనుభవించాలి అని భక్తి కలగగా కలగగా కసిందు ఇహింద నేత్రాల నుండి పొంగి పొర్లుతూ ఉంటాయంట. ఏంటివి కన్నీర్ కళాల్, ఆ ఆనంద బాష్పములు. వార నిర్పవర్ తాళి నైక్కు, అలాంటి భాగవతోత్తముల తిరువడిగళ్లకు ఒరు వారమాగుం అంటే సాటిలేని అనన్యార్హ శేషభూతుడిని అయ్యి ఉంటాను అని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ ఈ 7వ పాసురంలో. 8వ పాసురం. మాలయుత్త కడల్ కిడందవన్ వండు కిండు నరుం తుషాయ్, మాలై ఉత్తవరై పెరుం తిరుమార్బనై మలర్కన్ననై మాలై ఉత్తు ఎజుందాడిప్పాడి తిరుందు అరంగన్ ఎమ్మానుక్కే, మాలై ఉత్తిడుం తొండర్ వాష్వుక్కు మాలై ఉత్తదు ఎన్నెంజమే. ఈ పాసురంలో ఎన్నిసార్లు మాలై 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 అన్న పదం వచ్చిందో. మొదటి పాదంలో మాలై ఉత్త, రెండో పాదంలో మాలై ఉత్త, మూడో పాదంలో మాలై ఉత్తు, నాలుగో పాదంలో మాలై ఉత్తిడుం, ఐదోసారి మాలై ఉత్తదు ఎన్నెంజమే. మాలై ఉత్త కడల్ కిడందవన్, పెరుమాళ్ళ యొక్క తిరువడి స్పర్శ వల్ల కడల్ అంటే సముద్రం హో అని శబ్దం చేస్తూ ఉందట. ఆనందంగా అలలు అలలు తరంగిస్తూ ఉన్నాయట. సముద్రము అంతా పులకరించిపోతుందట. ఎందుకు ఇంత వేగం ఆనందం ఆ సముద్రానికి అంటే, పెరుమాళ్ళ తిరువడి స్పర్శతో ఆనందంతో అలా అలలు అలలుగా ఉన్న సముద్రం. అలా సముద్రం మీద కిడందవన్, సైన తిరుక్కోళంలో వెంచేసి ఉన్న పెరుమాళ్ళు. అలాంటి పెరుమాళ్ళు వండు కిండు నరుం తుషాయ్, తుషాయ్ తులసి, కేశవప్రియ అని తులసి తిరుత్తుషాయికి మరో పేరు. ఎలా ఉంది తులసి అంటే నరుం, పరిమళంగా ఉందట. వండు కిండు తుమ్మెదులు అన్నీ కూడా గోష్ఠి గోష్ఠిగా వచ్చి
ఆ పరిమళమైన తుజాయిని అమరి ఉన్నాయట మాలై ఉత్త. అలాంటి తిరు తుజాయిని ధరించిన వరై పెరు తిరుమార్బనై, చాలా విశాలమైన తిరుమార్బనై వక్షస్థలం. అలాంటి వక్షస్థలం కలిగిన పెరుమాళ్ళు ఎలా వెంచేసి ఉన్నారు? మలర్ కన్ననై, ఎర్రటి అందమైన విశాలమైన తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగినవాడు. అలాంటి మలర్ కన్నని అయిన, అంటే అద్భుతమైన తిరుతుషాయిమాలను ధరించిన వక్షస్థలం కలిగిన పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళ యొక్క ఆపాదమస్తకాన్ని తలచి 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 మాలై ఉత్తు ఎజుందాడిప్పాడి పెరుమాళ్ళ విషయంలో బాగా ప్రేమ పెరిగి 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 లేచి ఆడుతూ పాడుతూ తిరిందు, అంటే అంతటా సంచరిస్తూ ఉండే భగవతోత్తములు. అలాంటి ప్రపన్నులకి ఆ రంగన్ యమ్మానుక్కి, రంగనాథుడికే యమ్మానుక్కి అంటే నీకే చెందినవాడిని, అంటే రంగనాథుడికే అని మాలై ఉత్తిడుం తొండర్ వాషువక్కు. కైంకర్యశ్రీ కలిగిన భాగవతోత్తములకి మాలై ఉత్తదు ఎన్నెంజమి, నా మనసు కూడా వ్యామోహపడుతోంది అని అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. ఈ పాశురంలో 9వ పాశురం, మొయ్యెత్తు కణ్పని సోర మెయ్కల్ సిలిప్ప, ఏంగి ఇళైత్తు నిన్రు ఎయ్యెత్తు కుంబిడు నట్టుమిట్టు ఎజుందు, ఆడిప్పాడి ఇరైంజి ఎన్ అత్తన్ అచ్చన్ అరంగనుక్కు, అడియార్ కళాకి అవనుక్కే పిత్తరామవర్ పిత్తరల్లర్ కళ్ మత్తయ్యార్ ముత్తుం పిత్తరే. ఎవరైతే పెరుమాళ్ళ యొక్క ఆపాదమస్తకాన్ని అనుభవిస్తారో, సౌందర్యాన్ని సేవిస్తారో, నేత్ర సౌందర్యాన్ని అనుభవిస్తారో, అలాంటి వారు ఒక దగ్గర ఉండకుండా ఉండలేక పెరుమాళ్ళ విషయంలో అమితమైన ప్రావణ్యంతో పైకి లేచి ఆడుతూ పాడుతూ సంచరిస్తూ ఉంటారట. అలాంటి భాగవతుల విషయంలో వ్యామోహం కలిగిన వాడు మన కులశేఖర పెరుమాళ్. ఇంతలో పక్కవాళ్ళు అడిగారు, ఏమి ఇంతగా పెరుమాళ్ళ నామ సంకీర్తన చేసేటప్పుడు ఆడేవారు పాడేవారు ఉన్నారా ఈ కాలంలో ఈ లోకంలో? అంటే ఉన్నారు, అంత వ్యామోహం పెరుమాళ్ళ విషయంలో అని మళ్ళీ ఆ పాసురాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. 8వ పాసురాన్ని ఇంకా వివరంగా ఈ 9వ పాసురంలో, మొయ్యెత్తకన్ పనిసోర మెయ్కల్ సిలిర్ప. నిరంతరం భగవతోత్తములకి పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు తలవగా తలవగా ఆపాదమస్తకం సేవించగా కణ్ పనిసోరు ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయట. ఎలా? నిరంతరంగా సెలయేరు వలె కారుతూ ఉంటాయట. శోకంతో కాదు, ఆనందంతో ఆనంద బాష్పాలు ధారలుగా వస్తూ ఉన్నాయట భాగవతోత్తములకి. ఎలాంటి భాగవతోత్తములు? ఏ ఎత్తు కుంభిడు, ఏ ఎత్తు పెరుమాళ్ళ ఆపాదమస్తకం తలవగా నేత్రాల నుండి ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి కదా, అలా ఒక్క నిమిషం స్తబ్దులై ఉన్నారట. తరువాత సత్తువ తెచ్చుకొని కుంభిడు నట్టుమిట్టు ఎజుందు, మళ్ళీ శక్తిని తెచ్చుకొని సంభ్రమంగా ఆడి నాట్యం చేస్తున్నారు, పాడి పాడుతూ ఉన్నారు, ఇరైంజి అంజలి చేస్తున్నారట అనేకసార్లు. ఎన్ అత్తన్ నా తండ్రి, ఎన్ అచ్చన్ నా స్వామి. కేరళలో తిరువంజిక్కళంలో అవతరించిన వారు కదా మన కులశేఖర పెరుమాళ్, అందుకుగా అచ్చన్ అని. అరంగనుక్కు ఎవరిని అంటున్నారు? పెరుమాళ్ళని అంటున్నారు. అడియార్ కళాకి అలాంటి పెరుమాళ్ళ కయ్యే అనన్యార్హ శేషభూతులుగా ఉండే భాగవతోత్తములకి అవనుక్కి అలాంటి వారికి పిత్తర్ అల్లర్ కళ్ భక్తులు అనబడతారు. మత్తయ్యార్ ముత్తుం పిత్తరే, ఎవరిని పైత్యం కలిగిన వాళ్ళు అని అంటున్నారు? ఎవరైతే పెరియ పెరుమాళ్ళయందు అభినివేశం లేనివారో, అంటే ఇతరులు, వాళ్ళని పైత్యం కలిగిన వారు అంటున్నారు ఈ పాశురంలో కులశేఖర పెరుమాళ్. అద్భుతంగా భగవద్భక్తి కలిగి ఉండడం అనేది మంచి పైత్యం,
మరి ప్రావీణ్యం లేనివారు పిచ్చివారు అని అనుగ్రహిస్తున్నారు. పదోపాసురం సత్తుపాసురం. అల్లి మామలర్ మంగైనాథన్ அரங்கன் மெய்யடியார் கழுதம் எல்லையில் அடிமை திறத்தினில் என்றுமேவு மனத்தனாம் கொல்லி காவலன் கூடல் நாயகன் கோழிக்கோன் குலசேகரன் சொல் இன் தமிழ் மாலை வல்லவர் தொண்டர் தொண்டர்கள் ஆவரே. ஈ சத்து பாசுரமுலோ பாசுரால்னு அனுகிரகின்சின வாரு எவரு? ஈ பாசுரால்னு சேவின்சின வாரினி. ஏமிட்டி ஃபலம்? అంటే పాసురాలను అనుగ్రహించిన వారికి, పాసురాలను సేవించిన వారికి ఏంటి ఫలం? ఈ రెండు వైభవాల్ని అనుగ్రహించిన వారు కులశేఖర పెరుమాళ్. ఈ పాసురంలో అల్లి మామలర్ మంగైనాథన్. పుష్పంలో వేయించేసి ఉన్న తాయార్లు, ఆ తాయార్లకు నాథన్, నాథుడైన అరంగన్ పెరియ పెరుమాళ్ళకి. అలాంటి పెరియ పెరుమాళ్ళకి మెయ్యడియార్ కళ్ ఫలాన్ని కోరినవారు పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి వేరే కోరిక కోరక మంగళాశాసనం చేసేవారు. ఎల్లయిల్ అడిమై తిరత్తినిల్, కైంకర్యంలో హద్దు లేక చేసేవారు. అంటే భూత భవిష్యత్ వర్తమానం కాకుండా సకల విధ కైంకర్యాలు చేసేవారు. కైంకర్యం యందు రుచి కలిగిన వారు. ఎండ్రు మేవు మనత్తనాం, అలాంటి వారు అంటే కైంకర్యం చెయ్యాలి చెయ్యాలి అని తెలిసిన వారి విషయంలో కులశేఖర పెరుమాళ్. ఇలా ఎలాంటి వారు కులశేఖర పెరుమాళ్? ఇంకా ఎలాంటి వారు అంటే కొల్లి కావలన్ కూడల నాయగన్ కోషిక్కోన్ కులశేఖరన్. కొల్లి కావలన్, కొల్లి నగరాకి రాజా కులశేఖర పెరుమాళ్. కూడల్ నాయగన్, కొల్లి నగరానికి కూడా రాజా, అంటే పాండ్యలు కూడా రాజా, అంటే మధురకి. కోషిక్కోన్ కులశేఖరన్, కోషి అంటే ఉరయూర్ చోళదేశం, కనుక సేర చోర పాండ్య అందరికీ రాజా మన కులశేఖర పెరుమాళ్. అలాంటి కులశేఖరాళ్వార్లు సుల్ అనుగ్రహించిన ఇంతమిష్మాలై, ఎంత అద్భుతమైన ద్రావిడ భాష తమిళం. అద్భుతమైన ఇంపైన ద్రావిడ పాసురాలు. వల్లవర్ ఎవరైతే సేవిస్తారో, తొండర్ పెరుమాళ్ల తిరువడిని ఆశ్రయించిన అడియార్, ఆ భాగవతోత్తుముల తొండర్కళ్ ఆవరి. పెరుమాళ్ళని ఆశ్రయించిన భాగవతోత్తుములకి మనం దాసులమవుతాము, అదే ఫలశ్రుతి. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగళే శరణం. అడియన్ రాణి రామానుజదాసి.